పుష్ప దిరాయ్ సినిమాలో సమంత చేసిన సంచలన సాంగ్ ఊహ అంటావా ఓహో అంటావా ఈ పాట ఎంత పెద్ద హిట్ అయిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు చివరిలో వచ్చిన ఈ పాట సిజిలింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా మారిపోయింది విడుదల ముందే ఈ టాప్ సాంగ్ అవుతుందని నమ్మకంగా చెప్పారు పుష్ప యూనిట్ అన్నట్టుగానే ఈ సినిమా మంచి సంచలనాలకు తెరలేపింది విడుదలైన ఇరవై రోజుల్లోనే పాటకు అదిరిపోయి రెస్పాన్స్ వస్తోంది ఇక వంద నెల క్లబ్లో చేరిపోయింది పుష్ప ఐటెం సాంగ్ తెలుగులో పాటు తమిళ కన్నడ మలయాళం హిందీ భాషలో కలిపి వంద మిలియన్ల వ్యూస్ సాధించింది ఈ పాట అన్ని భాషల్లో ఊ అంటావా పాటకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది సమంత అందాల పాటకు అదనపు ఆకర్షణగా నిలిచాయి దానికి తోడు మతక్కించే సింగర్ వాయిస్కి కూడా ప్లస్ అయింది సో దేవిశ్రీ ప్రసాద్ నుంచి వచ్చే ఐటమ్ సాంగ్స్ ఏ రేంజ్లో ఉంటాయో చరిత్ర చెప్తోంది పైగా సుకుమార్ సినిమా అంటే చాలా రెచ్చిపోతాడు ఇక ఇప్పుడు కూడా పుష్ప కోసం అలాంటి అద్భుతమైన మాసిక్ క్లాస్ అలాగే అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు దేవి అనుకున్నట్టుగానే ఊ అంటావా సాంగ్ యూట్యూబ్లో రికార్డులు బద్దపడుతోంది చాలా తక్కువ సమయంలోనే వంద మిలియన్ల వ్యూస్ క్లబ్లోకి చేరింది ఈ పాట చంద్రబోస్ రాసిన ఈ పాట వివాదంలో ఇరుక్కుపోయినా కూడా ఆదరణలో దూసుకుపోతోంది డిసెంబర్ పదిహేడున విడుదలైనటువంటి పుష్ప టాప్తో సంబంధం లేకుండా వసూలు కురిపిస్తోంది పైగా సమంత పాటకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది కాకపోతే డైహార్ట్ ఫ్యాన్స్ మాత్రం హర్ట్ అయ్యారు సినిమాలో ఈ పాట చిత్రీకరణతగా ఆకట్టుకోలేదని వాళ్ళు పెదవి వినిపిస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు పుష్ప చిత్రంలో సమంత పాటపై అనుకోని వివాదం చెలరేగింది ఈ పాట కూడా మరింత పబ్లిసిటీ తీసుకొచ్చింది ఊ అంటావా ఊహు అంటావా సాగే ఈ పాటకి సూపర్ రెస్పాన్స్ వస్తుంది యూట్యూబ్లో మిలి కొద్ది వ్యూస్ వస్తున్నాయి ఈ పాటకి తాజాగా వంద బిలీల క్లబ్లో కూడా జాయిన్ అయింది పైగా సమంత ఈ పాట కోసం రెచ్చిపోయింది ఈ మధ్య పాటపై పురుషుల సంఘం కేసు పెట్టింది పాటలోని సాహిత్యం విజువల్స్ పురుషుల్ని కామాధులుగా చూపించే ప్రయత్నం చేసేవాళ్ళని ఆరోపించారు అందుకే ఈ పాటపై దావా వేసింది ఈ పాటని వెంటనే డిలీట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ కోర్టులో పురుషుల సంఘం డిమాండ్ చేయాల్స్తోంది కోర్టు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు సమంత ఋతుప్రభుపై కూడా కేసు పెట్టారు పురుష సంఘం ఈ పాటకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే అసలు ది రైజ్ ముత్యంశెట్టి మీడియాతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు ఇందులో ఆమె ఏ పాత్ర చేయాలనుకునేది ఆమె ఇష్టం దాదాపు పది ఏళ్ల ఆమె సినిమా కెరియర్లో ఫస్ట్ టైం ఆమె ఇప్పుడు స్పెషల్ సాంగ్ చేసింది మరి దీనిపై ఇంత గగ్గోలు పెడుతుంటే కోర్టు లైట్ తీసుకోవడం ఇప్పుడు సమంతకి కలిసి వచ్చింది